పెళ్లికు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాలమ్మాలే అంతులేని ఇంత గొప్ప కేళి, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నాకే కండిషన్స్ పెడతావా? ఇప్పుడు చూడు పెళ్ళయ్యాక మన మధ్య ఎలాంటి స్వీట్ మూమెంట్స్ జరుగుతాయో, పెళ్లికి ముందే అవన్నీ చేసేస్తాను. ప్లీజ్ దగ్గరికి రాకండి, వద్దు. నువ్వు వద్దంటే రమ్మనే కదా. This is cheating, Nithya. నన్నే మోసం చేస్తావా? ఆ లేకపోతే మరి ఫ్రీగా సినిమా చూపిస్తారు మీకు. నా కోట్ ఎప్పుడు తీసుకున్నావు? మీరు ఇలాంటి కోతి వేషాలు వేస్తారని నా జాగ్రత్తలో నేను ఉన్నాను. నా మీద నీకు కొంచెం కూడా కనికరం లేదు నిత్య. అవును, దుర్మార్గుల మీద కనికరం ఉండదు. ఇక మీతో మాట్లాడను నిన్ను. ఏమిటిది, రాళ్ల వర్షం కురుస్తుంది ఏమిటి? కొంప తీసి చెట్లకు, పూలకు బదులు గులకరాలు కాస్తున్నాయా? నన్ను రాళ్లతో కొడుతుంది మీరా? నేను కాకపోతే నిన్ను కొట్టడానికి అనుష్క సమన్న వస్తారా? ఏమిటండి ఈ అగాయిత్యం, నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారా ఏమిటి? అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు? నేను కొట్టట్లే చారి, నిద్ర లేపుతున్నాను. అప్పుడే తెల్లారిపోయిందా? ఎప్పుడో తెల్లారిపోయింది. నీ గురకకు అడవిలో జంతువులు డిస్టర్బ్ అయ్యి ఎక్కడ దాడి చేస్తాయో అని భయపడి నిన్ను నిద్రలేపాను. మహాతల్లి, ఎవరైనా జోల కొట్టి నిద్రపుచ్చుతారు, మీరు రాళ్లతో కొట్టి నిద్రలేపారా? మరేం చేయించారి, పిలిచినా నువ్వు పలకలేదు, అరిచినా నువ్వు వినిపించుకోలేదు. నా సౌండ్ వర్కౌట్ అవ్వట్లేదని స్టోన్ స్ట్రోక్ ఇచ్చాను, దెబ్బకు లేచావు. బాగుంది, దేవుడికైనా దెబ్బే గురి అనుకున్నారన్నమాట. ఇంతకీ మన తక్షణ కర్తవ్యం ఏమిటి? ఏముంది, స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసి, రెస్టారెంట్ లో టిఫిన్ చేసి, అది అరిగే వరకు తిరిగి, మళ్ళీ 5-స్టార్ హోటల్లో లంచ్ చేసి, ఓ చిన్న కొరకు తీయడమే. ప్రోగ్రామ్ బేసిక్ గా ఉంది స్వప్న గారు, ఈ అడవిలో ఆ సౌకర్యాలు కూడా ఉన్నాయన్నమాట. ఇందుకే నిన్ను మా బావ తిట్టేది. నీకు వెటకారానికి వ్యవహారానికి కూడా తేడా తెలీదా? కిందకి దిగు, బావను వెతకాలి. అవునవును, నిత్య మేడం గారిని కూడా వెతకాలి. ఇప్పుడు అది ముఖ్యమా బావ ముఖ్యమా? ఇద్దరూ ముఖ్యమే. అయితే నువ్వు వెళ్ళి దాన్ని వెతుక్కో, నేను బావను వెతుకుతాను. ఒంటరిగా వెళ్తారా? నాకు నీలా భయం లేదు, నీ చావు నువ్వు చావు. ఓహో, వెళ్ళండి వెళ్ళండి, నాకు మాత్రం భయమా ఏమిటి? నా మీనాక్షిని తలుచుకుంటే కొండంత ధైర్యం వస్తుంది. నా మీనాక్షి నాకు అండగా ఉండగా ఈ అడవికి నేను భయపడటం దండగా. జై మీనాక్షి. స్లో అండ్ స్టడీ మీనాక్షి,
స్లో అండ్ స్టడీ మీనాక్షి. అడివంతా అణు అణువు జల్లెడు పట్టాం, కొమ్మ కొమ్మని గాలించాం. ఎక్కడ్రా వాళ్ళు? మన కళ్ళు కప్పి సిటీకి పారిపోయారా, లేక అడవి మృగాలకి ఆహారం అయ్యారా? ఏమయ్యారు? రెండు రోజుల నుంచి తిండి లేదు, నిద్ర లేదు, అలసిపోయినా ఆపకుండా వెతుకుతున్నాం. అయినా వాళ్ళ జాడ కనపడదేంట్రా? ఇంకెన్ని రోజులు వెతికినా మనకు నీరసం వచ్చి పడిపోవడం తప్ప వాళ్ళు దొరికేలా లేరన్నా. అవన్నా, వాళ్ళని పట్టుకోవడం మన వాళ్ళు కాదనిపిస్తుంది. అయితే ఏం చేద్దాం? వాళ్ళని వదిలేసి వెళ్ళిపోదామా? మరి నా పగలా తీరుతుంది. ఈ అడవిలో కొందరు కొండజాతి మనుషులు ఉన్నారన్నా, వాళ్ళకి అడవి కొట్టిన పిండి, వాళ్ళకి చెప్తే పని అవుతుందేమో. అయితే ఆలస్యం ఎందుకు? పిలువు వాళ్ళనే. వాళ్ళు అలా పిలిస్తే రారన్నా. మరి ఎలా వస్తారో? అమ్మో జాగ్రత్త. కుక్క తోక పట్టుకుని గోదావరి ఎదటువంటి ఇదే. ఎందుకు మేడం అనవసరంగా నా చెయ్యి పట్టుకుని ఊరికే ఉన్న ప్రాణానికి ఉరి పెట్టారు? అవును, నేను నీ చేయి కాకుండా మా బావ చేయి పట్టుకుని ఉండుంటే ఈ పాటికి ఫారెస్ట్ లో మా బావతో మంచి జోయట్ పాడుకుంటూ ఉండేదాన్ని. ఈ కష్టకాలంలో కూడా మీ కలలు కలవరింతలు ఆపట్లేదే. బావే నా గమ్యం, బావతోనే నా గమనం. టైటిల్ బాగుంది, ఏదైనా కొత్త సీరియల్ పెడితే బాగుంటుంది. అది సీరియల్ టైటిల్ కాదు, నా లైఫ్ అచీవ్మెంట్. అచీవ్మెంట్ అయ్యే లోపు లైఫ్ అయిపోతుందేమో చూసుకోండి. ఈ చూపులు నాకెందుకులండి? పదండి పదండి. ఏ నిత్య ఆగు, నన్నే మోసం చేస్తావా? సిగ్గు లేకపోతే ఆడపిల్లని బట్టలు లేకుండా చూస్తారా? కాబోయే హస్బెండ్ కదా, తప్పేంటి? ఇంకోసారి తప్పు కాదంటే గో పెటప్ కే సౌండ్ వచ్చేస్తుంది. ఓకే, నువ్వు నా బుగ్గ మీద కొట్టు, నేను నీకు ముద్దు పెడతాను. ముద్దేనా, ఇంకేం వద్దా? ముద్దులకే హద్దులు పెట్టి పరుగులు తీస్తున్నావు అమ్మా, ఇక నా వల్ల కాదు. నిత్య, నిత్య వినిపించట్లేదా? నేను నిత్యని కాను. ఏంటి? వేరే అమ్మాయిని, మీకేమి కాను. ఓ, కోపం వచ్చిందా? సారీ. ఏ సారీ చెప్పాను కదా. ఇప్పుడు సారీ అంటారు, తర్వాత సరసాలు అంటారు. మిమ్మల్ని ఎవరు నమ్మేది? ఇక నుంచి ఏమీ చేయను, ప్రామిస్. మీ అబద్ధాలని నేను నమ్మను. నిజం కాదు, అబద్ధం. సరే, నేనేం చెప్తే నమ్ముతావు? ఏం చెప్పినా నమ్మను. నేనేం చేస్తే నమ్ముతావు? కళ్ళకి గంతులు కట్టుకుంటారా? ఏంటి? మీ కచ్చ పిచ్చ వెనక్కి తిరగండి. ఎందుకు తిరగండి? ఏ నిత్య, ఏం చేస్తున్నావు? గుర్రం గడ్డి మేయకుండా పక్కలకు చూడకుండా గంతలు కట్టాను. నేను ఎలా నడవాలి? నా వెనకే రండి. నాకు దారి తెలిసింది ఎలా? నా అడుగులు చప్పుడు వింటూ రండి. నువ్వు సైలెంట్ గా నడిస్తే? నేనేం చీమని కాదు సైలెంట్ గా నడవడానికి. అవును, ఏనుగువి ఈ అడవి, ఏనుగువి. నువ్వు నడుస్తుంటే భూకంపం వస్తుంది. దుంపలు పెట్టి మంచు కట్టిన మనిషిపై జోకులు వేస్తే ఇందాకట్లా జీవితం తల్లకిందులైపోద్ది. మాట్లాడకుండా రండి. ఏమున్నదక్క, ఏమున్నదక్క.
ముళ్ళే చదువుని వెళ్ళిపోతాముంద ఈ అడవిలో మాకింకా ఏమున్నదక్క. జారి గారు, వీళ్ళంతా ఎవరు? ఈ అడవిలో నాకు చుట్టాలు బంధువులు ఎవరు లేరండి. వీళ్ళు మీ రిలేటివ్స్ అన్నానా? మనతో వీళ్ళకి రైవలరీ ఏంటని అడుగుతున్నాను. ఆ విషయం నాకెలా తెలుస్తుందండి? అదేదో వాళ్ళని అడగొచ్చు కదా. వాళ్ళు చెప్పినా ఆడపెట్టా మాకు పొంది వీళ్ళే. ప్రాణాలతో అప్పచెబుదామా లేక చంపిస్తే వాళ్ళకి ఇద్దామా? ఏళ్ళని ప్రాణాలతో అప్పచెబితే మనకేట్ లాభం? చంపితే ఏదో ఒక ముక్క అయిన వస్తుంది. అనుగుడ్లో గుండెకాయ నాకు కావాలా? నా గుండెలో భయం తప్ప దమ్ములేదండి. నాకు ఈ పిల్ల మెదడు కావాలా? ఆ మెదడులో కూడా మట్టి తప్ప మరేమీ లేదండి. ఏ పార్ట్ లో ఏముందో కాదు, ఫస్ట్ వీళ్ళ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో అది థింక్చే. ముందేళ్ళని నరకండ్రా, తర్వాత ఎవరికి ఏం కావాలో అప్పుడు చూద్దాం. బాబాయ్ ముచ్చేస్తున్నారు. ఆగండి. ఏమైనా ద్వారా? నేను సంపమన్నది ఎలానే కాదు. ఓ ఆడమ్మగాని చెప్పినారు కదా, వాళ్ళు ఇల్లు కాదు. మరి ఏళ్ళేం చేద్దామంటారు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఎక్కడో కాదురా, ఇప్పుడు మీతో పాటు వచ్చిన వాళ్ళిద్దరు ఆచూకి చెప్పపోతే నాలో ఏముండి చూస్తావు. చెప్పు, మీతో పాటు వచ్చిన ఇద్దరు ఎక్కడా? మాకు తెలియదండి, మీరు వెంటబడి తరుముతుంటే తలదిక్కుకు పారిపోయాం. నిజంగానే తెలీదా? తెలిస్తే అంతా ఒకే చోట ఉండేవాళ్ళం కదా. మేము వాళ్ళ కోసమే వెతుకుతున్నాం. వాళ్ళని ఎతికే పని ఇంకా ఆపండి. ఎందుకు సార్? మీరు వెతుకుతారా? వేటాడుతా, వెంటాడి చంపేస్తా. మా బావని చంపుతారా? మా మేడం గారిని కూడా చంపుతారా? మీ ఒప్పుకోం. ఒప్పుకోకపోతే వాళ్ళతో పాటు మీరు పోతారు. వెనక్కి చూడకుండా వెళ్ళిపోండి. మా బాసు మేడము లేకుండా మేమేలా వెళ్తాం? చారి గారు, మీకేమైనా మతిపోయిందా? వీళ్ళు మనల్ని ప్రాణాలతో వదలడమే ఎక్కువ. వాళ్ళ మనసు మార్గం ముందే వెళ్ళిపోదాం పదండి. అది కదండి, బాసు మేడము లేకుండా మనం ఎలా వెళ్తాం? వాళ్ళ కోసం చూస్తే మన ప్రాణం. చాలా థ్యాంక్స్ సార్. రోడ్ ఎక్కాలంటే ఎటువైపు వెళ్ళాలండి? తిన్నగా పోండి, చీకటి పడక ముందే చేరుకుంటారు. థ్యాంక్స్ అండి. అది కదండి మేడం సారు. అప్పుడేమో అడవిలోకి లాక్కొచ్చారు, ఇప్పుడేమో అడవిలో ఉన్న బాసుని మేడంని వదిలేసి రమ్మంటున్నారు. మీకు అసలు దయ, జాలి, బరువు, బాధ్యత ఇవేవి లేవా? అవన్నీ ఉండాలంటే ముందు ప్రాణాలతో ఉండాలి. ఎవడి ఇదిగో. మీరేం చేస్తారో నాకు తెలీదు, నాకు వాళ్ళ సావు కావాలి. వాళ్ళ సావుకి అడవి సాక్ష్యం కావాలి. సరిగానే నడుస్తున్నానా? నిత్య, నువ్వు నడిస్తే సరిపోదు, మాట్లాడాలి. సరిగ్గానే నడుస్తున్నారు, రండి. కళ్ళకు గంతలు కట్టావు, కనీసం నా చేయి పట్టుకొని నడిపించచ్చు కదా. అబ్బా,
నా కష్టాన్ని గుర్తించి ఒక్క కిస్ ఇవ్వచ్చు కదా. ఏంటి సైలెంట్గా ఉన్నావు, ఏదోటి అంటావు కదా అనేసి. నిత్య ఉన్నావా? హే సౌండ్ చెయ్యి. సైలెంట్గా వెళ్తే నేను ఎలా వచ్చేది? నిత్య మాట్లాడు. నిత్య నిత్య వేరాయు, ఎక్కడున్నావు? నిత్య నిత్య చెయ్యి పెట్టుకోరా. జోక్ చేయకు నిత్య, ఎక్కడ దాక్కున్నావు? బయటికి రా, మనం త్వరగా ఈ అడవిని దాటాలి, లేదంటే మళ్ళీ చీకటి పడుతుంది. నిత్య ప్లీజ్, ఎక్కడున్నావు? నిత్య నాకు దొరకకుండా ఎంత దూరం వెళ్తావే? ఇప్పుడు ఎలా దొరికేవో చూసావా? నీకోసం సిటీలో ఊరకొక్కలా తిరిగాను, ఈ అడవిలో మృగంలా గాలించాను. నీకు తాళి కట్టాలన్న ఆశ సిటీలోనే చచ్చిపోయింది. నువ్వు కనబడితే పాడి కట్టాలన్న కోరిక ఈ అడవిలో పుట్టింది. రే కత్తివరా! ఊళ్ళో ఏ జంతువుని బలివ్వాలనుకున్నా నువ్వు వచ్చి అడ్డుపడేదానివి. ఇప్పుడు నీ బలినాపడానికి ఎవరొస్తారే? ఈ అడవి దేవత కూడా రాదు. నీ వెంట వచ్చినోడు కూడా నీ సావుని ఆపలేడు, వాణ్ణి కూడా వదిలిపెట్టను. ముందు నిన్ను చంపుతా, తర్వాత వాణ్ణి చంపుతా.